ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో వచ్చేసరికి యాట్రిబ్యూట్ గ్రామర్లో స్టాటిక్, సిమాంటిక్స్ అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి చూసుకున్నాము. సో ఇప్పుడు మనము యాట్రిబ్యూట్ గ్రామర్ డిఫైన్డ్ అనేది చూసుకుందాము. సో ఎలా అనేది డిఫైన్ చేస్తాము ఈ యాట్రిబ్యూట్ గ్రామర్ని అనేది. సో యాట్రిబ్యూట్ గ్రామర్ ఈజ్ ఏ గ్రామర్ విచ్ హ్యాస్ ఫాలోయింగ్ ఫ్యూచర్స్. సో మనకి ఇందులో యాట్రిబ్యూట్ గ్రామర్ని ఈ ఫ్యూచర్స్ ఉంటేనే దాన్ని యాట్రిబ్యూట్ గ్రామర్ అనేది చెప్తామన్నమాట. సో ఫస్ట్ ఏమని చూసుకుంటున్నాం, అసోసియేటెడ్ విత్ ఈచ్ గ్రామర్ సింబల్, అంటే మనకి గ్రామర్ సింబల్తో అసోసియేట్ అయి ఉండాలి. సో ఇట్ ఇస్ డినోటెడ్ బై ఎక్స్ సెట్ ఆఫ్ ఏ ఆఫ్ ఎక్స్. ద సెట్ ఏ ఆఫ్ ఎక్స్ కన్సిస్ట్ ఆఫ్ టూ డిస్జాయింట్. సో ఇప్పుడు మనకి ఇది ఎలా ఉండాలి అంటే యాట్రిబ్యూట్ గ్రామర్లో ఇలా ఎక్స్ అనేది ఉంటుంది అన్నమాట, సెట్ ఆఫ్ డినోటెడ్ సెట్స్లో ఉంటుంది. సో ఏ ఆఫ్ ఎక్స్ అంటాం. సో అగైన్ ఈ ఏ ఆఫ్ ఎక్స్ అనేది టూ డిస్జాయింట్ సెట్స్ తోటి ఉంటుంది అన్నమాట, లైక్ ఎస్ ఆఫ్ ఎక్స్ అండ్ ఐఎస్. అంటే సెట్స్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఏ ఆఫ్ ఎక్స్ అనేది చూసుకుంటున్నాం మనం అండ్ ఎస్ ఆఫ్ ఎక్స్ అండ్ ఐ ఆఫ్ ఎక్స్ అనేది చూసుకుంటున్నాం. సో ఎస్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, సింథసిస్ యాట్రిబ్యూట్ అని చెప్తాము. ఐ ఆఫ్ ఎక్స్ అంటే ఇన్హెరిటెడ్ యాట్రిబ్యూట్స్ అనేవి తీసుకుంటున్నాం అన్నమాట. సో ఇది మనకి ఫస్ట్. నెక్స్ట్ ఏంటి, ఫర్ ఏ రూల్ ఎక్స్ నాట్ అనేది ఎక్స్ వన్, ఎక్స్ టూ, సో ఆన్ ఎక్స్ ఎన్ అనేది తీసుకుంటున్నాం. ద సింథసిస్ యాట్రిబ్యూట్ ఆర్ ఎక్స్ నాట్ ఆర్ కంప్యూటెడ్ విత్ ద సిమాంటిక్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఫామ్. సో ఇవి సిమాంటిక్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఫామ్ తోటి మనము చూసుకుంటామన్నమాట రూల్ అనేది. సో ఎలా, ఎస్ ఆఫ్ ఎక్స్ జీరో అని తీసుకుంటే ఇజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఆఫ్ ఎక్స్ వన్, సో ఏ ఆఫ్ ఎక్స్ టూ, ఏ ఆఫ్ ఎక్స్ త్రీ, సో ఆన్ ఇట్లా ఏ ఆఫ్ ఎక్స్ ఎన్ వరకు ఇలా తీసుకుంటాం ఇందులో. అంటే ఇన్హెరిటెడ్ యాట్రిబ్యూట్స్ ఆఫ్ ఏ సింబల్ దట్, అంటే ఎక్స్ ఆఫ్ జే అనేది వన్ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఎన్ అనేలాగా ఉండాలి, ఆర్ కంప్యూటెడ్ విత్ ద సిమాంటిక్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఫామ్ ఐ ఆఫ్ ఎక్స్ జే ఇజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఆఫ్ ఎక్స్ నాట్ ఇజ్ ఈక్వల్స్ టు, సో ఆన్ ఇలా పెట్టుకొని ఏ ఆఫ్ ఎక్స్ ఎన్ అనేది తీసుకుంటున్నాం అనమాట. అంటే ఈ సింథసిస్ ఎస్ అంటే ఏంటి మనకి ఇక్కడ, సింథసిస్ యాట్రిబ్యూట్ ఐ అంటే ఇన్హెరిటెడ్ యాట్రిబ్యూట్ అనమాట. ఈ రెండు తీసుకొని మనం ఈ రూల్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ మనకి. సో ఏ ప్రెడికేట్ ఫంక్షన్ హ్యాస్ అ ఫార్మ్ ఆఫ్ ఏ బూలియన్ ఎక్స్ప్రెషన్ అండ్ ద యూనియన్ యాట్రిబ్యూట్ సెట్. సో మనకి ఇలా ఎలా ఉంటుంది ప్రెడికేట్ ఫంక్షన్లా అంటే బూలియన్ ఎక్స్ప్రెషన్స్ అనేవి తీసుకుంటాం. అంటే ఏంటి, జీరో ఆర్ వన్, ట్రూ ఆర్ ఫాల్స్ ఇలా తీసుకుంటాం అనమాట. అది యూనియన్ యాట్రిబ్యూట్ సెట్. అంటే ఇప్పుడు ఏ ఆఫ్ ఎక్స్ జీరో, సో ఆన్ ఎక్స్ వన్, ఏ ఆఫ్ ఎక్స్ వన్, ఇట్లా సో ఆన్ ఏ ఆఫ్ ఎక్స్ నాట్ ఎన్ వరకు తీసుకుంటే సెట్ ఆఫ్ లిటరల్ యాట్రిబ్యూట్ వాల్యూస్ అనేవి తీసుకుంటాం అనమాట ఇక్కడ మనం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ యాట్రిబ్యూట్ గ్రామర్ అనేది తీసుకుంటే యాట్రిబ్యూట్ గ్రామర్ కెన్ బి యూజ్డ్ ఇన్ స్టాటిక్, సిమాంటిక్. అంటే యాట్రిబ్యూట్ గ్రామర్ ఎక్కడ, ఇక్కడ స్టాటిక్ సిమాంటిక్స్లో చేస్తాము. కన్సిడరింగ్ ద ఫాలోయింగ్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ అన్ యాట్రిబ్యూట్ గ్రామర్, అంటే ఈ ఫాలోయింగ్ ఫ్రాగ్మెంట్స్ని అంటే చిన్న ఈ పీసెస్ని, లైక్ ఫ్రాగ్మెంట్స్ అంటే సో లిటిల్ లిటిల్ పీసెస్ కదా, సో ఆఫ్ అన్ యాట్రిబ్యూట్ గ్రామర్ ద సింటాక్స్ పోర్షన్ ఆఫ్ అవర్ ఎగ్జాంపుల్ యాట్రిబ్యూట్ గ్రామర్ ఈజ్, ఎలా తీసుకోవాలి ఇక్కడ అంటే అసైన్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ప్రెషన్. అగైన్ ఈ ఎక్స్ప్రెషన్ ఎలా రాసుకుంటాము, వేరియబుల్ ప్లస్ వేరియబుల్ అనే రాసుకోవచ్చు లేదా ఆర్ వేరియబుల్, అంటే ఇక్కడ మనకి ప్లస్ అనే రాసుకోవాలని లేదు, మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో మైనస్ ఉంటే మైనస్ కూడా పెట్టుకోవచ్చు. వేరియబుల్, నెక్స్ట్ వేరియబుల్ ఏమని రాసుకోవచ్చు, ఏఆర్ బిఆర్ సి, ఇంకా ఎక్స్ ఉంటే ఎక్స్ వై ఉంటే వై జెడ్ ఉంటే జెడ్, అలా రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం అనేది రూల్స్ రాసుకుంటాము యాట్రిబ్యూట్ గ్రామర్కి. అంటే మనకి యాట్రిబ్యూట్ ఆఫ్ ది నాన్ టర్మినల్ ఇన్ ద ఎగ్జాంపుల్ యాట్రిబ్యూట్ గ్రామర్ ఇన్ ద ఫాలోయింగ్ టైమ్, అంటే ఇలా మనం ఈ యాట్రిబ్యూట్ గ్రామర్ నాన్ టర్మినల్ అంటే ఏంటి, మనకి ఇచ్చిన స్టేట్మెంటే దాన్ని నాన్ టర్మినల్ అంటాం, మనం ఎగ్జిక్యూట్ చేసాక వచ్చిందే టర్మినల్ అని చెప్తాము. సో ఇప్పుడు ఒకవేళ నాన్ టర్మినల్ అనేది ఎగ్జాంపుల్ యాట్రిబ్యూట్ గ్రామర్లో ఫాలోయింగ్ టైమ్స్ అనేది ఎక్కడ అవుతుంది అనమాట, యాక్చువల్ టైం అప్పుడు, ఎక్స్పెక్టెడ్ టైం అప్పుడు, ఇలా అక్కర్ అవుతుంది మనకి. అంటే సింథసైజ్డ్ యాట్రిబ్యూట్ అసోసియేటెడ్ విత్ నాన్ టర్మినల్, అంటే ఇది ఎలా నాన్ టర్మినల్తో అసోసియేట్ ఉంటుంది, లైక్ వేరియబుల్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద యాక్చువల్ టైమ్ ఇన్ ఆర్ రియల్ వేరియబుల్స్ ఆఫ్ ఏ వేరియబుల్ ఆర్ ఎక్స్ప్రెషన్. అంటే ఇది ఎందుకు స్టోర్ చేసుకుంటుంది, ఏం స్టోర్ చేసుకుంటుంది, ఇంట్ ఆర్ రియల్ వేరియబుల్స్ని స్టోర్ చేసుకుంటుంది. అంటే నాన్ వేరియబుల్, నాన్ టర్మినల్స్ ఏవైతే ఉన్నాయో అవి నాన్ టర్మినల్స్ అని స్టోర్ చేసుకుంటుంది అనమాట, ఎందుకంటే మనకి ఎగ్జిక్యూషన్స్ అప్పుడు ఈజీగా కావడం కోసం. ఎక్స్పెక్టెడ్ టైప్ అంటే ఎక్స్పెక్టెడ్ టైప్లో ఏమవుతుంది, అని ఇన్హెరిటెడ్ యాట్రిబ్యూట్ అసోసియేటెడ్ విత్ ద నాన్ టర్మినల్, అంటే ఇన్హెరిటెడ్ యాట్రిబ్యూట్ అంటే ఏదైతే ఇన్హెరిటెడ్ అవ్వచ్చిందో, లైక్ ఫ్రమ్ బిఫోర్ వన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి వచ్చింది, దాన్ని స్టోర్ చేసుకోవాలి, అసోసియేట్ అయ్యి ఉంటుంది. సో నాన్ టర్మినల్ లైక్ ఎక్స్ప్రెషన్, అంటే ఎక్స్ప్రెషన్ మనము బిఫోర్ స్టేట్మెంట్ నుంచే వస్తుంది కదా, సో అలా. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద టైప్ ఐదర్ ఇంట్ ఆర్ ఏ రైల్ రియల్. సో స్టోర్ ద టైప్ ఎలా ఉంటుంది, ఇంటర్ రియల్ అనేది అన్ని స్టోర్ చేసుకుంటుంది. ఇది కూడా
that is expected from the expression has it determined by the type of a variable on the LHS. And LHS low manam determine cheskuntam ante dinni expression ni determine cheskuntundannamata type of the variable ela untundi on LHS low ela anedi determine chestundannamata of the assignment statement ante manaki ichina statement tone kada manam compare chesi ivanni rasedi expression assign id variable term ivanni so ila an example and iskunten an attribute grammar for simple assignment statement for and iskuntunnam anamata ikkada so ipudu syntax rule ane iskunte ikkada ela raaskuntunnam manam assign an raaskuntam next variable an raaskuntamu ro expression anedi raaskuntunnam semantic rule ela raaskuntamu expression ఎక్స్పెక్టెడ్ టైప్ అంటే ఇక్కడ ఎక్స్పెక్టెడ్ టైప్ వేరియబుల్ యాక్చువల్ టైప్ అంటే యాక్చువల్గా ఎలా వస్తుంది అనేది అంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్తో ఈక్వల్ వస్తుందా లేదా అనేది కంపేరింగ్ చేసుకుంటుంది అనమాట సింటాక్స్ రూల్ సిమాంటిక్ రూల్. సో సేమ్ మనకి నెక్స్ట్ కూడా సింటాక్స్ రూల్ సిమాంటిక్ రూల్ ఎలా వస్తుంది ఎక్స్ప్రెషన్ వేరియబుల్ 2, 3 అనేసి అంటే నెక్స్ట్ వేరియబుల్ సేమ్ ఉన్నాయి 2 సెకండ్ వేరియబుల్ అంటే ఇప్పుడు మనం చూసుకున్నాం అదే ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ సి ఇంటూ ఏలో తీసుకుంటే ఇలా ఇంకొక 2 వేరియబుల్ 3 వేరియబుల్ ఇట్లా అనుకుంటున్నాం కదా అలానే సో వేరియబుల్ 2 వేరియబుల్ 3 ఏదైతే ఉందో అది రాసుకుంటున్నాం. నెక్స్ట్ సిమాంటిక్ రూల్లో ఎక్స్ప్రెషన్ యాక్చువల్ టైప్ ఏమొచ్చింది అది ఇఫ్ వేరియబుల్ అనేది 2 యాక్చువల్ టైప్ ఇది కోస్ట్ ఇంట్ అయింది అండ్ వేరియబుల్ 3 అనేది యాక్చువల్ టైప్ అయింది అండ్ ఇది కూడా ఇంట్ అయిపోయింది దెన్ ఇంట్ ఎల్స్ రియల్ అనేది వస్తుంది ఎండ్ వచ్చేస్తుంది ఇఫ్లో. అలా మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నామంటే ఇట్లా మనకు ట్రీస్ ఏదైతే ఉన్నాయో మనం బిఫోర్ ట్రీస్ అనేవి కన్స్ట్రక్ట్ చేసాం కదా సో అలా సో లైక్ దిస్ ఈజ్ ద ట్రీ కదా మనం అంటే ఇలా చూసుకుంటాం ఇదొక టర్మ్ ఇదొక టర్మ్ వేరియబుల్ ఎలా వచ్చింది ఇక్కడ వేరియబుల్ ఇక్కడ వేరియబుల్ ఎలా వస్తున్నాయి 1 by 1 అనేది ఓకే ఇది దీనికి వచ్చిందా లేదా అనేది అజ్యూమ్ చేసుకోవడం అనమాట. అలా నెక్స్ట్ ప్రెడికేట్ రూల్ ఎలా చూస్తుంది ఎక్స్ప్రెషన్ యాక్చువల్ టైప్ ఎక్స్ప్రెషన్ అని ఎక్స్పెక్టెడ్ టైప్ అంటే మనకి ఎక్స్పెక్టెడ్ టైప్ ఎలా వస్తుంది మనం ఎగ్జామ్ మెయిన్గా ఇక్కడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు దాంతో కంపేర్ చేసుకుంటూ స్టెప్స్ అన్నిటి ఫాలో అవ్వకుంటూ వెళ్ళిపోవడమే జస్ట్ మనం కన్వర్షన్స్ ఓకే ఎక్స్ప్రెషన్ ఉంటే దీన్ని ఐడియా చేయాలా లేకపోతే టర్మా వేరియబుల్ ఇలా చూసుకొని అకార్డింగ్ టు ది ఎక్స్ప్రెషన్ ప్లస్ ఉంటే ప్లస్ మైనస్ ఉంటే మైనస్ ఏది తీసుకోవాలి ఎల్హెచ్ఎస్లో ఏముంది ఆర్హెచ్ఎస్లో ఏముంది కంపేర్ చేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో నెక్స్ట్ సింటాక్స్టిక్ రూల్ ఏముంది ఎక్స్ప్రెషన్ అనేది వేరియబుల్గా వచ్చేస్తుంది సిమాంటిక్ రూల్ ఎక్స్ప్రెషన్ యాక్చువల్ టైం ఏముందో ఆ యాక్చువల్ టైప్ వస్తుంది వేరియబుల్ యాక్చువల్ టైప్లో వచ్చేస్తుంది ప్రెడికేట్ ఎక్స్ప్రెషన్ యాక్చువల్ టైప్ ఇది కోస్ట్ ఎక్స్ప్రెషన్ ఎక్స్పెక్టెడ్ టైప్. సో మనకి నెక్స్ట్ ఏమవుతుంది ఇచ్చిన స్టేట్మెంట్కి మనం ఆల్సో ఫాలో అయిన దానికి ఈక్వల్గా రావటం అనమాట. ఇలా వచ్చేస్తే మనకి ఎక్స్పెక్టెడ్ టైప్ యాక్చువల్ టైప్ కూడా సేమ్ అవుతుంది. సో దట్ ఈస్ అవుట్పుట్ అనేది మనము ప్రిడికేట్ చేసాం యాట్రిబ్యూట్ గ్రామర్లో. సో ఇదే అనమాట యాట్రిబ్యూట్ గ్రామర్లో ఇలా ఫాలో అవ్వాలి అనే సింటాక్స్ టైప్లో ఎలా వస్తాము ఇది అంత ఇంపార్టెంట్ అయితే ఏం లేదు జస్ట్ ఈ డెఫినేషన్స్ అనేవి చూసుకోండి యాక్చువల్ టైప్ ఎక్స్పెక్టెడ్ టైప్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ మీకు తెలిసిందే జస్ట్ మీకు ఏదైనా స్టేట్మెంట్ రాయడం తెలిసి స్టెప్స్ అనేవి మీరు ఈజీగా కూడా రాసేయచ్చు ఇంతే అనమాట. సో ఇది మనకి టాపిక్. సో దీంతో పాటు మనకి ఫస్ట్ యూనిట్ ఫినిష్ అయిపోయింది.